హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లి స్వయంభూ రాజరాజేశ్వర స్వామిని ఎంపీ బండి సంజయ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. దానిలో భాగంగానే పార్లమెంట్ సభ్యుడిగా ముట్టపల్లి గ్రామానికి గద్దలు కూడా రావడం జరిగింది. ఒక శక్తివంతమైన సన్నిధానం ఇక్కడ స్వయంభూ వెళ్ళినటువంటి ఆ పరమేశ్వరుని దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది. ఆ స్వామివారి యొక్క శక్తి ఈ ప్రాంతానికే కాకుండా చుట్టుపక్కల ప్రాంతానికి కూడా వ్యాపించింది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఉంటామంటారు. కాబట్టి ప్రతి కూడా ఈ శివరాత్రి పర్వదిన సందర్భంగా స్వార్థాన్ని కల్మషాన్ని వీడి నేను నా కుటుంబం కాకుండా సర్వే జన సుఖినోభవంతుంటూ లోక కళ్యాణార్థం ప్రతి ప్రాణి ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునే ధర్మమే హిందూ ధర్మం. ఆ ధర్మంలో ఉండడం పూర్వజన్మ సుకృతం. బట్ అటువంటి ధర్మంలో పుట్టే అదృష్ట అవకాశం మనకు వచ్చింది కాబట్టి అందరి క్షేమం కోసము ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకునేటువంటి మంచి ఆలోచన సమాజంలో నిర్మాణం కావాల్సిన అవసరం ఉంది. అటువంటి ఆలోచన ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరి లోపల రావాలని చెప్పి దానిలో బాగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఒక భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడానికి శ్రీ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ప్రయత్నానికి ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశం నిర్మాణం రావాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలని చెప్పి అటువంటి శక్తి సామర్థ్యాన్ని ఆలోచనని ఆ స్వామివారి కల్పించాలని చెప్పి స్వామివారి వేడుకోవడం జరిగింది. అటువంటి ఆశీర్వాదం స్వామివారి సరైన నమ్మకం విశ్వాసం ఒక భక్తుడిగా నిలబడుతుంది. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి కోసం ఇక్కడ కోరినటువంటి గ్రామ సర్పంచ్ గారు కానీ ఇతర అధికారులు కానీ స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులు చేసినటువంటి విషయాన్ని దృష్టి ఉంచుకొని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎందుకంటే పరమేశ్వరుడు అంటే పేదల భక్తుడు, పేదలందరి ఓటోదని తెలిసిన వ్యక్తి నేను. పేదలు కోరుకుంటే వెంటనే పేదల కోరికలు తీర్చేటువంటి దేవుడు ఆ పరమేశ్వరుడు కాబట్టి ఈ యొక్క సన్నిధానం యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా శాశక్తి